Hello, hi friends. Welcome back to my channel, Deepu Pallanti Vlogs. Yellow owner Miranta, Nayata Chala Bowner and D. Today, Chessin in Oka, hair growth cook best remedy and a cheptunano. So, under intla available gound ingredient to a cheptunano. Okay, now choosy, definite follow on name follow in Taravata result choose in Taratamic cheptunano. Okay, now so first come on a video like Velle Mundu, Kotika and a channel choose to late. Please and subscribe Cheskundi. అలానే ఎవరికైనా అండ్ ఎవరికైనా షేర్ కూడా చేయండి అండ్ నాకు వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా, ఫస్ట్గా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో మనమైతే ఇప్పుడు ఈ హెయిర్ గ్రోత్కి కావాల్సింది ఇంగ్రీడియంట్ మన ఇంట్లోనే ఉంటుంది, అందరి ఇంట్లో ఉంటుంది అది కంపల్సరీగా. సో అదే మీకు చూపిస్తున్నాను. ఆనియన్, ఆనియన్ ఒకటి తీసుకోండి. ఇలాంటిది తీసుకొని ఈ ఆనియన్ని పీసెస్ కింద ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని మిక్సర్ జార్లో జ్యూస్ తీసుకుందాము. ఓకేనా, సో చూస్తున్నారు కదా ఆనియన్ పేస్ట్ అనేది, దీనిలో తీసుకొని మనం జ్యూస్ వడకట్టుకుందాం. ఇప్పుడు చూడండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆనియన్ జ్యూస్ అనేది తీసుకున్న తర్వాత హెయిర్కి అప్లై చేసే ముందు మనం హెయిర్ని 2 పోర్షన్స్ కింద డివైడ్ చేసుకుని చిక్కులు లేకుండా ఫస్ట్గా మనం హెయిర్ని కోంబ్ అనేది చేసేసుకోవాలండి. ఇలాగా చిక్కులు అయితే ఉండకూడదు. ఓకే కదా, ఇలా కోంబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉన్న ఆనియన్ జ్యూస్ని ఇలా హ్యాండ్స్తో నేను ఆయిల్ పెట్టుకున్నట్టుగా అప్లై చేసుకుంటే చాలు, స్కాల్ప్కి మాత్రం పట్టించాలి. చూడండి, స్కాల్ప్కి ఇలా పట్టించాలి. అలానే మనం మసాజ్ అనేది ఇవ్వాలి. బికాజ్ ఎందుకంటే మనం ఎప్పుడైతే హెడ్ మసాజ్ ఇస్తామో బ్లడ్ అనేది మనకి మంచిగా సర్క్యులేట్ అవుతుంది. తలలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ అనేది, హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. సో ఇలా అప్లై చేసుకోవాలి. నేను యూజ్ చేశాను, నాకు చాలా వరకు హెయిర్ అనేది గ్రోత్ అయింది. నాది ఫస్ట్ చాలా ఊడిపోయింది, హెయిర్ అంతా సన్నగా అయిపోయింది, హెయిర్ మొత్తం హెయిర్ ఫాల్ బాగా అయింది నాకు. సో ఇది మాత్రం మంచి రిజల్ట్ ఇచ్చింది నాకు, డెఫినెట్గా 100% చెప్పగలను. ఇలా స్కాల్ప్కి మాత్రం పట్టించాలి బాగా. చూస్తున్నారు కదా, ఇలా స్కాల్ప్కి బాగా పట్టించుకోవాలి. మనం పట్టిస్తూ ఇలా మనం మంచి మసాజ్ అనేది మన ఫ్రెండ్స్ చూశారు కదా నేను ఆనియన్ జ్యూస్ అనేది ఎలా అప్లై చేశానో మీ అందరికీ చూపించాను. మేబీ నేను ఈ ఆనియన్ జ్యూస్ అనేది ఎందుకు చూపించాను అంటే, నేను యూజ్ చేసిన తర్వాత దీని రిజల్ట్స్ అయితే నేను చూశాను, 100% నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అయింది. ఇది ఎప్పుడైతే నాకు హెయిర్ ఫాల్ బాగా అయిపోయి సన్నగా అయిపోయింది నా హెయిర్ అంతా, అప్పుడు నేను ఇది యూజ్ చేసినప్పుడు నా హెయిర్ ఫాల్ తగ్గింది, అలానే హెయిర్ మళ్ళీ ప్రాపర్గా గ్రోత్ అనేది జరిగింది. అందు గురించే మీకు నేను ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఇట్స్ ట్రూ అని చెప్పి తెలుసుకున్నాకే మీకు నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా మీరైతే డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఓకేనా, ఒక 1 మంత్ అయినా ట్రై చేయండి, మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది 1 మంత్కి. ఓకేనా, అలానే ఈ హెయిర్కి ఎప్పుడైతే మనం ఇది ఆనియన్ జ్యూస్ అప్లై చేస్తామో ఒక 30 మినిట్స్ అయితే మాత్రం దీన్ని వదిలేసి తర్వాత మనం హెడ్ వాష్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా వీక్లీ 2 వైస్ అయినా ట్రై చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కింద ఒక రెడ్ కలర్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్.